ఇక కర్ణాటకలో కొనసాగుతున్న కాంగ్రెస్ జేడీఎస్ జైత్ర యాత్ర గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీమాన్ న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. శ్రీమాన్ చెప్పండి, బీజేపీకి కంచు కోటగా నిలిచినటువంటి ప్రాంతంలో ఇలా ఘోర పరాభవం పొందడం, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? దేశంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో, ఒక సెమీఫైనల్గా భావిస్తున్న తరుణంలో కర్ణాటకలో వచ్చిన రిజల్ట్స్ అనేటివి బీజేపీకి ఒక పెద్ద ఎదురుదెబ్బగా మనం భావించాల్సి వస్తుంది. ముఖ్యంగా కర్ణాటకలో ఒక 6-7 నెలల క్రితమే గవర్నమెంట్ కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయింది. గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అంటే అక్కడ బీజేపీకి ఆధిక్యత ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్న ఈక్వేషన్స్లో జేడీఎస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది కాంగ్రెస్ సపోర్ట్ తీసుకొని. కాంగ్రెస్ సపోర్ట్ తీసుకున్న తర్వాత కొన్ని పరిణామాల నేపథ్యంలో అక్కడ 3 లోక్సభ స్థానాలకు అలాగే 2 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో దాదాపుగా అన్ని స్థానాల్లో జేడీఎస్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒకే ఒక లోక్సభ స్థానాల్లో మాత్రం లోక్సభ స్థానంలో బీజేపీ పార్టీ గెలిచింది, అది శివమొగ్గ స్థానం. ఇంతకుముందు యడియూరప్ప దాన్ని హోల్డ్ చేసి ఉంచారు. దానికి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో అతను అసెంబ్లీకి పోటీ చేయడానికి వీలుగా లోక్సభకి అతను రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత ఆ లోక్సభ స్థానం నుంచి తన కుమారుణ్ణి పోటీకి నిలబెట్టారు రాఘవేంద్రని. అయితే అక్కడ మధు బంగారప్ప, ఇంతకుముందు అక్కడ ముఖ్యమంత్రిగా పనిచేసిన బంగారప్ప కుమారుడు మధు బంగారప్ప జేడీఎస్ తరఫున పోటీ చేశారు. జేడీఎస్ తరఫున పోటీ చేసి ఒక దాదాపుగా గెలుపు అంచుకు వచ్చిన తరుణంలో 50,000 మెజారిటీతో ఓడిపోయారు. అంటే ఈ మొత్తం కర్ణాటక ఎలక్షన్స్ అన్నింటినీ కూడా తీసుకుంటే ఒక్క శివమొగ్గ తప్ప మిగతా అంటే 2 లోక్సభ స్థానాలు అలాగే 2 అసెంబ్లీ స్థానాలు ఈ 4 స్థానాల్లో కూడా జేడీఎస్ కాంగ్రెస్ కూటమికి గెలుపు వచ్చింది. దీన్ని మనం ఓవరాల్ నేషనల్కి అప్లై చేసినప్పుడు ఒక వ్యతిరేక వేవ్ అనేది వస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే బీజేపీకి ఈ ఎన్నికలు అంత ఇంపార్టెంట్ కాకపోయినప్పటికీ నేషనల్ లెవెల్లో జరుగుతున్న 5 రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో దీని ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. ఇది ఒక మోరల్ బూస్ట్గా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తుంది. ముఖ్యంగా తెలంగాణ లాంటి రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఇటు బీజేపీతో లోపాయికారిగా అండర్స్టాండింగ్ చేసుకుందని ఒక వాదన వినిపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ దాన్ని ముందుకు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి ఇంకా ప్రభ తగ్గలేదన్న విషయాన్ని చూపించడానికి, అలాగే రేపు నేషనల్ లెవెల్లో జరిగే అంటే 2019 జరిగే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి బలం పెరుగుతుందన్న సంకేతాన్ని ఇవ్వడానికి ఈ ఎన్నికలను ఉపయోగించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఒక ఊతంగా భావించవచ్చు. అలాగే ఈ గత ఒక వారం 10 రోజుల క్రితం జరిగిన నేషనల్ లెవెల్లో ఢిల్లీలో చంద్రబాబు నాయుడు చేసిన పర్యటన కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, ఇటు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నీ కూడా ఏకతాటిపైకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని చూపించడానికి, అలాగే బీజేపీతో ఉన్న వైరాన్ని చూపించడానికి, పెద్దగా చేసి చూపించడానికి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలకు కొంత సానుకూలంగానే స్పందించింది. మొన్న రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు కలిసి ఇద్దరు కూడా రాహుల్ గాంధీ ఇంట్లో సమావేశమయ్యారు. సమావేశమైన తర్వాత కూడా వారు బయటకు వచ్చి పత్రికా అంటే విలేకరులతో మాట్లాడిన సందర్భంలో కూడా ఒక సంకేతాన్ని ఇచ్చారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ వ్యతిరేక వేవ్ని ఒక్కొక్కట్టుకు చేర్చి దేశంలో ఒక రకమైన వేవ్ని క్రియేట్ చేయాలనే సంకేతాన్ని ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలో జరిగిన ఎన్నికలు అనేటివి వారికి మరికొంత ఊతాన్ని ఇచ్చినట్టుగా మనకి భావించవచ్చు. దీన్ని ఆసరాగా చేసుకొని రేపు రాజస్థాన్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, అలాగే మధ్యప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ 4 రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలపైన ప్రభావం ఎంతో కొంత ఉంటుందని మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. అయితే శ్రీమాన్ చెప్పండి, ఫలితాలు చూస్తే బీజేపీపై ప్రజలలో వ్యతిరేకత మొదలైంది అని అనుకోవచ్చా? అంటే వ్యతిరేకత మొదలైంది అని పూర్తిగా అనుకోవడానికి వీలేదు. కర్ణాటకలో ఒక స్పెషల్ సిచ్యువేషన్ ఉంది, స్పెషల్ కండిషన్ ఉంది. కర్ణాటకలో రీసెంట్గానే ఎన్నికలు జరిగాయి. అయితే అక్కడ డబ్బు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ ఎన్నికల్లో కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ధన ప్రభావం చాలా అత్యధికంగా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి బీజేపీ శతవిధాలా ప్రయత్నం చేసింది. ఇటు జేడీఎస్తో పొత్తు పెట్టుకోకపోవడం వల్ల కాంగ్రెస్ కొంత నష్టం జరిగింది. అయినప్పటికీ కూడా ఎన్నికల అనంతరం ఏర్పడిన పొత్తులో జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి కూడా అధికారంలోకి రాగలిగాయి. రెండు కూడా అక్కడ ఒక కూటమిని ఏర్పాటు చేసి అధికారంలోకి రాగలిగాయి. అయితే అంతకుముందు జరిగిన పరిణామాలు చూస్తే అప్పుడు బీజేపీ పార్టీ అనూహ్యంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి అక్కడ గవర్నర్ వారికి చెప్పారు. చెప్పిన తర్వాత వారు యడ్యూరప్పకి అవకాశం ఇచ్చారు. గవర్నర్ అవకాశం ఇచ్చినప్పుడు యడ్యూరప్ప
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో యడ్యూరప్ప తన మెజారిటీని నిరూపించుకోలేకపోవడం వల్ల రాజీనామా చేయాల్సి వచ్చింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసింది. అయితే దేశంలో గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు చూస్తే కర్ణాటక కంటే ముందు జరిగిన ఎన్నికలు, గుజరాత్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా అవకాశం వచ్చినట్టుగా వచ్చి జయజారిపోయింది. అక్కడ 99 స్థానాలకు పరిమితమై కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన వేవ్ అనేది క్రియేట్ అవుతుంది, కానీ దాన్ని పవర్లోకి కన్వర్ట్ చేసుకోవడంలో కొంత విఫలమవుతున్న సందర్భం అనేది కర్ణాటక గుజరాత్ ఎలక్షన్ సందర్భంలో కనిపించింది. అయితే కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినట్టుగానే భావించాను. అయితే ఇటు జేడిఎస్ని సపోర్ట్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి రాగలిగింది. జేడిఎస్ఏ ముఖ్యమంత్రిగా, జేడిఎస్ పార్టీ నుంచి కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉంది. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో కూడా ఒకవైపు మొత్తం గమనిస్తే రాజస్థాన్లో కాంగ్రెస్కి అధికారం వచ్చే అవకాశం ఉన్నట్టుగా సర్వేలు తెలుపుతున్నాయి. మధ్యప్రదేశ్లో కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా దాదాపుగా పవర్కి దగ్గరగా వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. అలాగే ఛత్తీస్గఢ్లో కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటు తెలంగాణలో కూడా ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటూ వస్తుంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో జరిగిన ఉప ఎన్నికలను మనం పరిగణలోకి తీసుకుంటే దీన్ని ఆసరాగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ తన ప్రచారాన్ని ముమ్మరం చేసే అవకాశం ఉంది. తాము కాంగ్రెస్ పార్టీగా ఒక ఉమ్మడి ప్రయత్నాలు, అంటే కూటమితో ప్రయత్నాలు అనేటివి చాలా సజావుగా జరుపుతున్నాము. కూటమి అనేది మాకు బలమైన ఒక సంకేతాన్ని ఇస్తుంది. కూటమి వల్ల మేము ముందుకు సాగుతామనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ చెప్పకనే చెప్పేందుకు ప్రయత్నాలు చేసేందుకు ప్రయత్నం చేస్తుందని మనం అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీమాన్. For more updates, please subscribe 99TV Telugu.